వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు వాళ్ళంతా నా బిడ్డల్లాగా అనిపిస్తుంది. వాళ్ళందరి కష్టసుఖాలు నేను అనుభవిస్తూ, వాళ్ళందరికీ క్షేమాన్ని కోరుతూ, బ్లెస్ చేస్తూ, వాళ్ళందరినీ దీవిస్తూ ఉంటాను. అవును, నాకు అన్ని తెలుసు, జరిగేదంతా నాకు తెలుసు. కొన్ని నాకు తెలియకుండా జరిగిపోతాయి, నాకు తెలిసి జరుగుతాయి, నేను సంకల్పం తీసుకుంటాను. కొన్ని న్యాచురల్ గా ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. అమ్మ భగవాను ఒకటే, భగవంతుడిలో రెండు, ఒక పక్క తల్లిగాను ఒక పక్క తండ్రిగాను ఉంటారు. భగవాను తండ్రిగా వాళ్ళకి అనుగ్రహం ప్రసాదిస్తారు, అమ్మ తల్లిగా వాళ్ళకి కోరికలు అన్ని, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆరోగ్య సమస్యలు అన్ని వాళ్ళకి అమ్మ తీరుస్తూ ఉంటుంది. భగవాన్ వచ్చి వాళ్ళని ఎలా పైకి తీసుకెళ్ళాలి, ఎలా ముక్తి మార్గంలోకి తీసుకెళ్ళాలి అని భగవాన్ ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు అదే ధ్యానంలో ఉంటారు. అమ్మ వచ్చి ఈ ధ్యానంలో ఉంటుంది, వాళ్ళ కోరికలు తీర్చే ధ్యానంలో ఉంటుంది. యూత్కి నేను ఇవ్వదలుచుకున్నది ఏమిటంటే, వాళ్ళు హృదయం వికసించాలి. వాళ్ళు వికసించి వాళ్ళు బుర్రతో ఆలోచించి చేయకుండా హృదయంలో ఏం వస్తుందో అదే చేయాలి. అదే నేను ఇవ్వదలుచుకున్న మెసేజ్.